గట్కేశ్వర మండలంలోని ఔషాపూర్ గ్రామంలో బాబు జగజీవన్రామ్ జయంతి సందర్భంగా ఈరోజు గ్రామ సర్పంచ్ కావేరి మచ్చేందరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు వార్డు సభ్యులు గ్రామ పెద్దలతో కలిసి జయంతి ఉత్సవాల్ని జరుపుకోవడం జరిగింది. నిజంగా ఆయన చరిత్ర తెలిసిన వాళ్ళెవరూ ఆయనని యాది మరవద్దు. ఎందుకంటే ఆయన జీవితం 78 సంవత్సరాలు జీవించిన, దాంట్లో 50 సంవత్సరాల పైగా రాజకీయాల్లో ఉండి 27 సంవత్సరాలకే ఆయనకు ఎమ్మెల్యే అయ్యి 30 సంవత్సరాలకు పైగా ఆయన కేంద్ర మంత్రి పదవులు చేసిన వ్యక్తి, ఉపరాష్ట్రపతిగా 2 పర్యాయాలు చేసిండు. ఇట్లా ఆయన చరిత్ర అంటే చదువు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పి నమ్మిన వ్యక్తి. ఆయన చిన్నతనంలో ఆయన చదువుకున్న సమయంలో అగ్రవర్ణాలకు మరియు పేద బలహీన వర్గాలకి నీళ్లు తాగే విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తి అతను. ఎందుకంటే 2 కుండలు ఏర్పాటు చేసి ఈ దళితులకు ఇది అగ్రవర్ణాలకు అని స్కూళ్ళల్లో ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఏదైనా సరే నేను మంచి చదువుకొని ఎదిగి నా అనగారిన వర్గాల కోసం పనిచేయాలని చెప్పి ఆయన జీవితం మొత్తం పనిచేసిండు. స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిండు. ఇట్లా అటువంటి వ్యక్తి అంటే ఓటమిరగని నాయకుడు ఎవరైతే ఉన్నారంటే అది బాబు జగజీవన్రావు. ఆయనని నిజంగా అన్ని వర్గాల ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన మంచి తెలివి ఉన్న వ్యక్తి, మృదు స్వభావం అయినటువంటి ఆయన ఆదర్శంగా ఈరోజు దేశం మొత్తం ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నందుకు మరొకసారి ఆయనకు జయంతి ఉత్సవాలు తెలుపుతూ ఈ కార్యక్రమం పాలుపంచుకుంటున్న అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.